ఒక అధికారి చేత అందరూ ప్రేమించబడాలనుకుంటారు. ఒక ధనవంతుడి చేత ప్రేమించబడాలనుకుంటాం, ఎందుకంటే అధికారి మనల్ని ప్రేమించాడు అనుకోండి మనకు ఆపద వచ్చినప్పుడు ఆదుకుంటాడు. ధనవంతుడు మనల్ని ప్రేమించాడు అనుకోండి దారిద్ర్యంలో ఆయన సహాయం చేస్తాడు. అంటే లోకంలో ఉన్నతమైన వారు మనల్ని ప్రేమించాలని మనం కోరుకుంటూ ఉంటాం. అధికారుల కంటే ధనవంతుల కంటే గొప్పవాడు దేవుడు. ఆయనే కనుక మనల్ని ప్రేమిస్తే మనకి ఏ లోటు లేదు. మనం చదివబడిన మనం చదివిన లేఖన భాగాన్ని ఒకసారి ఆలోచిస్తే చూడండి. అతడు నా నామం నిరిగినవాడు కనుక అతని గణపరచెదను అని 14 వచనంలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతను తప్పిస్తాను, అతడు నా నామం ఎరిగినవాడు కనుక అతను గణపరుస్తాను, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడే ఉంటాను, అతని విడిపించి అతని గొప్ప చేస్తాను, దీర్ఘావచి అతను తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి చూపిస్తాను. చూసారా ఈ మాటలన్నీ? నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ఆయన ఏం చేస్తున్నారట? నేను అతన్ని తప్పిస్తాను, తప్పిస్తాడట ఆయన. అది ఏ ఆపదైనా కానీ నేను అతన్ని ఘనపరుస్తాను. అందరూ నీచపరుస్తుంటారు, అందరూ చేదరిస్తూ ఉంటారు, కానీ దేవుడు ఘనపరుస్తానంటున్నారు. అతడు నాకు మొర్ర పెడితే చాలు, అతని మనవి నేను వింటాను, నేను ఉత్తరం ఇస్తానంటున్నాను. శ్రమలో ఇబ్బందులు అతను ఉన్నప్పుడు నేను అతను తోడై ఉంటాను, తోడుగా నేను ఉంటానంటున్నారు. అతను ఎవరు బంధించినా, ఎవరైనా అతని మీద పడుతున్నా అతను నేను విడిపిస్తాను. అది శ్రమైనా కష్టమైనా కరువైనా ఏదైనా కానివ్వండి, అది రోగమైనా కానీ అతను నేను విడిపిస్తాను, అంతేకాదు గొప్ప చేస్తాను. మరణ సయ్య మీద అతను ఉన్నప్పుడు అతన్ని లేపి దీర్ఘాయువునిస్తాను, ఆయుష్నిస్తానంటున్నారు ఆయన. దీర్ఘాయువును దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తాను, చివరికి నా రక్షణ అతనికి చూపిస్తాను. అంటే ఇవన్నీ ఎవరికి చేస్తాడైనా, ఎవరికి చేస్తాడైనా అంటే ఆయన ఎవరినైతే ప్రేమిస్తున్నాడో, ఆయన ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారందరి జీవితాలలో మార్పు చెందుతాయి. సరే, ఆయన ఎవరిని ప్రేమిస్తారు అనేది ప్రశ్న. ఇప్పుడు ఆయన ప్రేమ ఎంత గొప్పగా ఉంది, ఆయన ఎవరినైనా ఇష్టపడితే ఈ విధమైన కార్యాలన్నీ చేస్తారు ఆయన. ఇంతకాయన ఎవరిని ఇష్టపడుతున్నారు మనలో, ఆయన ఎవరిని ప్రేమిస్తారు మనలో అని మనం ఆలోచించగలిగితే, ఒక అధికారి ఒక కార్యకర్తను లేదా ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాడు అంటే దానికి కారణం ఒకటి ఉంటుంది. ఏంటంటే అధికారిని అతడు ఎక్కువగా ప్రేమిస్తుంటాడు. ఇక్కడ ఒక ధనవంతుడు ఒక భేదవాన్ని ప్రేమిస్తున్నాడంటే అతనికి భేదలంటే ఇష్టమయ్యుండి కాదు, అలా అనుకుంటే చాలామంది భేదవాళ్ళని ప్రేమించాలి. ఈ భేదవాడికి ఆ ధనవంతుడి మీద ఉన్న ప్రేమను బట్టి ఈ భేదవాడిని ఆ ధనవంతుడు ప్రేమిస్తుంటాడు. మీకు ఇది అర్థమైతే దేవుడు తన ప్రేమను ఎవరిపై చూపిస్తాడు? మన తండ్రి అయిన ఆయన ఎవరిపై చూపిస్తాడు ప్రేమ అంటే తన్ను ప్రేమించేవారిని అని అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమ ఎవరి మీద నిలుచుంది? తన్ను ప్రేమించేవారిని. ఆయన అందరినీ ప్రేమించి మంచివారి మీద చెడ్డవారి మీద సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు ఆయన. ఈ ప్రేమ అందరికీ పంచుతున్నాడు. ప్రత్యేకించి ఇక్కడ చెప్పబడుతున్న మాటలు మనం చూస్తుంటే ఆయన ఏమంటున్నారు? కష్టకాలం ముందు అతన్ని తప్పిస్తాను, నేను అతన్ని గణపరుస్తాను, అతనికి జవాబిస్తాను, శ్రమలో అతనికి తోడే ఉంటాను, అతను విడిపిస్తాను, గొప్ప చేస్తాను, దీర్ఘాయువునిస్తాను, నా రక్షణ అతనికి చూపిస్తాను. సరే, ఇవి సూర్యుని ఉదయింప చేయటం, వర్షాన్ని కురిపింప చేయటం, ఆహారాన్ని ఇవ్వటం, ఇవి కాదు. అవన్నీ చిన్నవి అయిపోయినాయి ఇప్పుడు, అవన్నీ చిన్నవి, అవి అందరికి ఇచ్చేవి. ప్రత్యేకించి విడిపిస్తాను, రక్షిస్తాను, గొప్ప చేస్తాను, కాపాడతాను, ఘనపరుస్తాను, తోడుగా ఉంటాను. ఏంటి మాటలు? ఒక మనిషికి ఇవే కావాలి.
దేవుడు మాత్రమే చేయగలడు. మరి ఏ మనిషి పొందుకోగలడు ఈ కృపను? ఏ మనిషి దీన్ని స్వాధీనపరుచుకుంటాడు లేదా దీన్ని పొందుకుంటాడు దేవుని దగ్గర నుంచి అంటే అందరూనా? అందరం పొందుకున్నారనుకోండి, లోకల్ అందరూ అందరిని విడిపిస్తాడే, కానీ అందరూ విడిపించబడటం లేదు, శ్రమల పాలైపోతున్నారు. అందరూ మరణంలోనికి వెళ్ళి మరలా తిరిగి బ్రతకటం లేదు, మరణిస్తున్నారు. అందరూ వ్యాధి బారిన పడి మరలా కోలుకోవటం లేదు, కొందరు ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. కష్టాల పాలైన కొందరే మరలా తమ కష్టాల నుంచి బయటకు రాగలుగుతున్నారు. సమస్యల పాలైన కొందరే తమ సమస్యల నుంచి విడుదల పొందుతున్నారు. అంటే అందరే కాదనమాట, కొందరు. ఆ కొందరు ఎవరంటే దేవుని చేత ప్రేమింపబడిన వారు. ఎందుకంటే దేవుని చేత ఎవరు ప్రేమింపబడతారు? దేవుని చేత ఎవరు ప్రేమింపబడతారు అంటే మొదట్లో చెప్పాల్సిన సభలో చెప్తుంటాడే. సరే, అదే పాపం సైగ చేస్తున్నారని మట్టి బుర్ర కదా, నాకు అర్థం కాలేదు ఏంటో అనుకున్నాను, మైక్ ఆన్ చేయలేదండి. సరే, మంచిది. దేవుడు ప్రేమిస్తే ఆ మనిషి జీవితం ఎలా ఉంటుంది? ఆయన తోడై ఉంటానంటున్నారని ఆ మాట చాలు కదా మన బ్రతుక్కి. దేవుడు ప్రేమిస్తే ఎవరు ప్రేమిస్తే? నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఇప్పుడు, దేవుడు ఎవరిని ప్రేమిస్తారు? దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారిని దేవుడు ప్రేమిస్తారు. అమ్మ ఇంట్లో అందరికీ భోజనం పెడద్ది పిల్లల్ని. కొంతమంది పిల్లలు చెడిపోయినా సరిగ్గా మాట వినకపోతున్నా భోజనం మాత్రం అందరికీ పెట్టాల్సిందే. వాడు ఎంత చెడిపోయినా సరే తప్పుతుందమ్మా కన్న తర్వాత అంటుంది. కానీ ప్రత్యేకించి ప్రేమ ఆమెను ప్రేమించే వారి మీద, బిడ్డల మీద ఉంటుంది. తల్లి మాట అంటే గౌరవించే వారి మీద ఉంటుంది. యాకోబు గారికి 12 మంది పిల్లలు తెలుసు కదా మనకి. 12 మందిలో ఎవరంటే ఎక్కువ ఇష్టం ఆయనకి? ఎందుకని? తండ్రి మాట జవదాటకుండా వింటుంటాడే. అన్నలు ఎక్కడో గొర్రెలు మేపుతున్నారు, రే అన్నలు ఏమైపోరు చూసినా అంటే వెళ్ళిపోతాడు ఆయన. యోసేపు గారు యాకోబు గారు చెప్పిన మాటను బట్టి అన్నలు ఎక్కడ మేపుతున్నా సరే గొర్రెలు వెళ్ళిపోతాడు ఆయన. మంచిది, వెళ్తాన్నానా అంటాడు. ఎప్పుడు వెళ్ళనని కుదరదని అంటే ఆయన. అంటే తండ్రిని ఎవరైతే ప్రేమిస్తారో తండ్రి వారిని ప్రేమిస్తారు. మిగతా పిల్లలు మాకు తెలుసులే అంటారేమో మరి. అందుకే యాకోబు గారు వారిని అంతగా ప్రేమించడు. ఇది మీకు అర్థమైతే దేవుడు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారంటే దేవునిని ఎక్కువ ప్రేమించిన వారిని ప్రేమిస్తారు. దేవుని ప్రేమించేటప్పుడు అంటే దేవుని ప్రేమించడం అంటే ఏంటి? నా దేవుడు ఏం కోరుకుంటున్నాడో, నాకేం సెలవిస్తున్నాడో నేను ఆ ప్రకారం జీవించాలి. ఎప్పుడైతే ఆయన మాట ప్రకారం మనం జీవిస్తుంటామో అప్పుడు మనము ఆయన ప్రేమించినప్పుడు అట్టు ఆయన మనం ప్రేమించినట్టు అయినప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తే ఏం జరుగుతుందో బైబిల్లో ఉంది. చూసారా? అంటే ఇంత ఆశీర్వాదం మనం పొందాలి అంటే మనము దేవుని చేత ప్రేమించబడాలి. మనం దేవుని చేత ప్రేమించబడాలి అంటే ఇక మీరే చెప్పాలి, మనము దేవునిని దేవుని కార్యాలు ఎందు ఆసక్తి కలిగి ఉండాలి. ఒక మనిషిని ప్రేమించడం అంటే అతనికి ఏమి ఇష్టమో పెడతాం, ఆయనకి ఏది కావాలో అది చేసి పెడతాం. మరి దేవుని విషయంలో ఆయనకి ఇష్టమైన కార్యం ఒకటే ఉంది, అది ఆత్మను రక్షించటం. ఒకనాడు యేసుక్రీస్తు వారు సమరస్త్రితో మాట్లాడుతూ ఉన్నప్పుడు శిష్యులు భోజనం పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి ఆమెతో మాట్లాడుతున్నాడు కదా అని పక్కన నించుని ఆమె వెళ్ళిపోయిన తర్వాత, ప్రభువా భోజనం తెచ్చాం, 12 దాటిపోతుంటే ఏంటి తెలుసా? ఇప్పుడు మనకు కూడా 12 దాటిపోతుంది కదా, భోజనం చేసే ప్రభువా అన్నప్పుడు ఆయన అన్నారు, మీకు తెలియని ఆహారం నాకు ఉందిలే అన్నాడు ఆయన.
దాహరమా? సమరయ స్త్రీ వెళ్ళింది, ప్రజలను తోడుకొచ్చింది, వారికి ఈయన వాక్యం పంచాడు. మధ్యాహ్నం భోజనం లేదు ఆయనకి. ఆయన భోజనంగా దేనిని ఇష్టపడుతున్నాడు ఆయనంటే, అనేక మందిని రక్షించటాన్ని. ఇది దేవుని ప్రేమించటం అంటే. ఆయన ప్రేమిస్తే ఆయన పనిలో అవసరమైతే పస్తులు ఉంటాం, ఆయన ప్రేమిస్తే ఆయన పనిలో నిద్రకు దూరం అవుతాం, ఆయన ప్రేమిస్తే మన జీవితంలో ఆయనకి ప్రథమ స్థానాన్ని ఇస్తాం, ప్రథమ స్థానాన్ని ఇస్తాం. ఏంటి దేవుని ప్రేమించటం అంటే? అంటే నేను రెండు ఉదాహరణలు చెప్తాను. ఒకటి, దేవుణ్ణి నమ్ముకున్న ఒక తల్లి ఉంది. భర్త చనిపోయాడు. భర్త ఎలా చనిపోయాడంటే, దేవుణ్ణి నమ్మిన కుటుంబం వారున్న ప్రాంతంలో దేవుణ్ణి నమ్మితే బ్రతకనివ్వరు, ప్రకటించకూడదు అంటారు. ఎక్కడ కూడా ప్రకటించాడు, చంపేశారు అతన్ని. భర్త చనిపోయాడు, ఇద్దరు బిడ్డలు ఉన్నారు యవనస్తులు. వారు నాన్న చనిపోయాడు కదా అని దేవుని ప్రకటించకుండా లేరు. తల్లికున్న భక్తిని బట్టి, అమ్మ మేము కూడా దేవుని ప్రకటిస్తామమ్మా, దేవుని కోసం కదా మనం బ్రతకాలి అన్నారు. సరే బాబు అంటే ప్రకటిస్తుండగా దొరికేశారు, పట్టుకున్నారు. ఆ దేశంలో ఏం చేస్తుంటారంటే, అది ముస్లిం దేశం అది. ఇంకెవ్వరు కూడా యేసుక్రీస్తుని గురించి నోరు ఎత్తకుండా ఉండడానికి చిత్రహింసలు పెట్టి చంపేస్తారనమాట. చంపేటప్పుడు వీడియో తీస్తారనమాట, అందరికీ పంపిస్తారు. ఎవ్వరు కూడా యేసుక్రీస్తు అనే పేరు ఎత్తొద్దు అని. వీరు దేవుని ప్రేమించిన వారు కదా, చావడానికి కూడా సిద్ధపడ్డారు, వారి చేతుల్లో పడ్డారు. అయితే వీళ్ళ తండ్రి చచ్చిపోవడానికి, ఇప్పుడు వీళ్ళ చచ్చిపోవడానికి, మొత్తానికి కుటుంబం అంతా ఇలా మారిపోవడానికి తల్లి విశ్వాసం కారణం అని వారు గమనించి, వీళ్ళ అమ్మగారికి బుద్ధి రావాలి, వీళ్ళని ఎలా చంపాలంటేని వీడియో దగ్గరగా తీసి చంపేసేటప్పుడు కత్తి దగ్గర పెట్టి, మీరు చచ్చిపోతున్నారు తెలుసా, ఇప్పుడు కూడా మీకు దేవుడే కావాలంటే మాకు దేవుడే కావాలి, మేము చచ్చిపోతాం అవసరమైతే అని అన్నప్పుడు వారికి మరింత కోపం వచ్చి వెంటనే గొంతు కోసేసి చాలా చిత్రహింసలు పెడుతూ చంపేశారు. కొట్టుకుని కొట్టుకుని చచ్చిపోయారు వాళ్ళు. అదంతా కూడా వీడియో తీసి వాళ్ళ అమ్మగారికి పంపించారు. ఇదిగో నీ ఇద్దరు బిడ్డలు కూడా ఎలా చచ్చిపోయారు తెలుసా, ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా అంటున్నప్పుడు, కొంతకాలానికి మరలా న్యూస్ ఛానళ్ళు, అమ్మ మీ బిడ్డలు అన్నట్టు కదా చచ్చిపోయింది, మేము మీ పిల్లలు అన్నట్టు కదా చంపేశారు, ఏంటమ్మా మరి మీ స్పందన ఏంటి, ఆ ద్రోహుల్ని శిక్షించాలని కోరుకుంటున్నారు ఏంటని అడిగితే, వాళ్ళని ఎవరిని శిక్షించొద్దు కానీ నా బిడ్డలను చంపిన నేను చూశాను వీడియోలో, చచ్చిపోయేటప్పుడు నా బిడ్డలను కూడా చూశాను, నా బిడ్డల చూపు ధైర్యంగాను మరణిస్తే మాకేదో ఉందన్నట్టుగానూ ఉంది, అది దేవుని ప్రేమించారు నా బిడ్డలు, కానీ వాళ్ళని చంపేవాడిని చూశాను వాడు బెత్తరపోతూ ఉన్నాడు, వాడిని ఎక్కడ చూసినా సరే నేను గుర్తుపడతాను, అంతేకాదు వాడి కోసం ప్రార్థన చేస్తాను, ఇక్కడ చావే పెద్ద విషయం అనుకుంటున్నాడు, అసలు ఈ చావు చావే కాదు, ఎవరైనా చచ్చిపోతారు ఈ లోకల్లోనూ, కానీ మరణం తర్వాత ఉన్న మహత్తరమైన జీవితం ఒకటి ఉంది, నా బిడ్డలు అక్కడికి వెళ్ళిపోయారు, దేవుని ప్రేమించాం మేము అక్కడికి వెళ్ళిపోతున్నాం, దేవుని ప్రేమించిన వాడు వీడు చేస్తే ఏమవుతాడని ఆలోచిస్తున్నాను అన్నదట తల్లి న్యూస్ మీడియాలో. ఆ మాటలు అతను కనుక చూస్తే ఏమైపోతాడు ఇప్పుడు. ఇది దేవుని ప్రేమ. చివరికి చావైనా సరే ఒప్పుకున్నారు కానీ దేవుని నామాన్ని విడిచిపెట్టలేదు, చావైనా ఒప్పుకుంటున్నారు. దేవుని ప్రేమించటం. మరి ఎలా ప్రేమిస్తే చచ్చిపోతే ఏంటంటే, చచ్చిపోతే ఎవ్వరికీ దక్కని మహాభాగ్యం పరలోకమిస్తాడు ఆయన, ఎవ్వరికీ దక్కని మహాభాగ్యం. అయితే ఈ భూమి మీద ఆయన సంరక్షణలో ఉండడం గొప్ప విషయం. యేసుక్రీస్తు అంతటి మహానుభావుడే సిలువ మీద ప్రజలందరి కోసం మరణించాడు. అంటే దేవుడు ఆయన్ని ఆయనకి తోడుగా లేడనా,
అంటే మరణం కూడా దేవుని చిత్తానుసారం జరుగుతుందన్నమాట. అది దేవుని ప్రేమించటం. అంటే చివరికి దేవుని ప్రేమించి ప్రాణమైనా పోగొట్టుకోవటం. మొన్న మధ్య న్యూస్ పేపర్లో ఒక యవనస్తుడు సెల్ ఫోన్ టవర్ పైకంట ఎక్కేసి ఒక వీడియో తీసుకుని, నా ప్రియురాలు నన్ను విడిచిపెట్టేసింది, ఆమె లేకపోతే నేను బ్రతకలేను, చచ్చిపోతానని దూకేశాడు, చచ్చిపోయాడు. అంటే ఎవరో ఇతను ప్రేమించింది, ఇతను ఆమెను ప్రేమించాడు, ఆమె మధ్యలో ప్రేమను విడిచిపెట్టేసింది తల్లిదండ్రుల మాట. ఇప్పుడు నేను బ్రతకలేనని చచ్చిపోయాడు. ఈ లోకంలో కొద్ది కాలం క్షణికమైన ఈ ప్రేమలే ప్రాణాన్ని తీసేంత బలమైనవిగా మనుషుల మధ్య కనబడుతున్నాయంటే ఇది దేవుని ప్రేమ కదా. దేవుని ప్రేమ ఎంత గొప్పది. అయితే ఇలా మరణించేటప్పుడు కానీ లేదా జీవిస్తున్నప్పుడు కానీ మనం దేవుని చేత ప్రేమింపబడుతున్న వారమైతే ఆ జీవితం ధన్యమైందే. మనం దేవుని చేత ప్రేమింపబడాలంటే దేవుణ్ణి మనం ప్రేమించాలి. గ్రీకు దేశస్థులు ఒక చక్కని ఉపమానాన్ని చెప్పుకుంటారు వాళ్ళు. ఎలా అంటే, దేవుని ప్రేమిస్తే దేవుడు దిగి వస్తాడు తెలుసా అన్నట్టు. వాళ్ళేమి క్రైస్తవులు కాదు, వాళ్ళు అన్యదేవతారాధన చేస్తుంటారు. వాళ్ళ దేశంలో ఎక్కువగా విగ్రహారాధన జరుగుతుంటుంది. వాళ్ళందరూ ఒకరోజు ఆలోచించి, మన దేశంలో ఎన్నో దేవతల విగ్రహాలు ఉన్నాయి, అయితే మన దేశంలో కళాకారులు ఉన్నారు ఎక్కువ మంది, ఈ కళాకారులందరిలో ఎవరైతే మన దేశంలో ఉన్న దేవతలలో ఒక దేవతను చక్కగా నిర్మాణం చేస్తారో వాడికి మంచి ప్రైజ్ ఇద్దాం అని అనుకుంటారు, ప్రచారం చేస్తారు. చాలామంది కళాకారులు వచ్చేస్తారు, వారికి కావలసిన పదార్థాలు మట్టి సిమెంట్ ఏవేవో తీసుకుంటారు, తీసుకుని అందరూ చాలా అందంగా రూపాలను చెక్కుతుంటారు. ఆ దేశంలో కళాకారుడు కాదు, బొమ్మ చేయటూ రాదు. అలాంటి వాడు ఒకడు వచ్చాడు, చిన్న కుర్రోడు వచ్చి, నేను కూడా ఆ పోటీలో పాల్గొంటానండి అన్నాడట. సరే పాల్గొమంటే ఆ ముద్ద ఎలా అతికించాలో తెలియటం లేదు, ఆ రూపం ఎలా చెక్కాలో తెలియటం లేదు, ఏమీ రావట్లేదు ఇడికి. ఏదో చంద్రవందరగా మొత్తానికి తయారు చేసేసాడు ఓ ప్రతిమ, అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఎవరికి ఇద్దాం అని ఆ బొమ్మలను ఆ దేశంలో మేధావులందరూ పరిశీలిస్తున్నారట. పరిశీలిస్తూ ఉండగా ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. ఈ కుర్రోడు చేసిన బొమ్మ దగ్గరకు వచ్చి ఆగారట. ఆగితే ఆ బొమ్మ చాలా అద్భుతంగా అనిపించిందట. నిజానికి చూస్తే దానికి రూపం లేదు, ఏమీ లేదు, దాని అందంగా కూడా లేదు. అయినా సరే అది ఎందుకు ఆకర్షణీయంగా ఉందట, దానికి గొప్ప బహుమతి ఇచ్చేశారు. అప్పుడు మేధావులందరూ చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళ కథకని చెప్పుకుంటారు దీన్ని, ఇది నిజంగా జరిగింది కాదు, కథ అంటే దేవుని భక్తిలో ఉన్నవాళ్ళు ఎలా ఉండాలని. అప్పుడు బాగా చేసిన వాళ్ళు అడుగుతున్నారట, మా బొమ్మ బాగుంది కదా ఎందుకు ఇవ్వలేదంటే, మీ బొమ్మ అందంగా ఉంది, మీ బొమ్మ జీవం ఉట్టిపడేలా ఉంది, కానీ ఆ అబ్బాయి చేసిన బొమ్మ జీవంతో ఉందన్నారట. ఏ ఎందుకు జీవంతో ఉంది అని అడిగితే, ఆ తయారు చేసిన అబ్బాయి చాలా భక్తిపరుడట, దేవుణ్ణి బాగా ఇష్టపడినాడట, కానీ బొమ్మ చేయటం రాదు. ఈ బొమ్మలు చేసేటప్పుడు దేవుడికి జాలి కలగట వాళ్ళు చెప్తున్న మాటలు. నన్ను బాగా ప్రేమించినాడు ఇతడు, పాపం నన్ను ఎలా చేయలేదు రావటం లేదని అతడే వచ్చి కూర్చున్నాడట బొమ్మలో. ఇప్పుడు చూసిన వాళ్ళందరికీ కూడా ఒరిజినల్ కనబడుతుంది అన్నమాట, అందుకని ఇచ్చేశారట. వాళ్ళు అంటారు ఆ దేశస్థులు, మనం దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నాం లేదంటే ఎలా పూజిస్తున్నాం అనే దాని గురించి మాట్లాడితే, మనం పై పని చేసే భక్తి అంతా కూడా, కానీ ఎవరైతే ఆయన ఇష్టపడి చేస్తారో ఏ కార్యమైనా వారితో దేవుడు తోడై ఉంటారు అని ఒక నానుడు అప్పటి నుంచి వచ్చిందట చెప్తుంటారు.
గ్రీకు తత్వవేత్త. అంటే నువ్వు బయట చేసేవి కాదు కార్యాలు, నీ అంతరంగంలో దేవుని మీద ప్రేమ కలిగి ఉంటే నువ్వు చేసే పనులు ఆయనే ఉంటాడు అనేది నానుడి. అది వాళ్ళు కల్పించుకున్నదే, దాంట్లో వాస్తవం లేదు. కానీ వాస్తవం బైబిల్లో ఉంది. మీరు ప్రేమిస్తే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాడు, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తే మిమ్మల్ని విడిపిస్తాడు, మిమ్మల్ని గొప్ప చేస్తాడు, మీకు ఉత్తరం ఇస్తాడు, మీకు తోడై ఉంటాడు, గొప్ప చేస్తాడు, దీర్ఘాయుత తృప్తి పరుస్తాడు, ఆయన రక్షణ మీకు చూపిస్తాడు. చూసారు ఈ పదాలన్నీ? ఆయన ప్రేమిస్తే, ప్రాణానికి మిన్నగా ఆయన ప్రేమిస్తే ఎవరైతే ప్రేమించగలుగుతారో వారిని అంతకంటే ఎక్కువ ప్రేమిస్తాడు ఆయన, వారిని అంతకంటే ఎక్కువ ప్రేమిస్తాడు. ఒక బీదోడు ఒకరోజు రాజుగారిని ప్రేమించి వాళ్ళ తోటలో పండిన కొన్ని ఫలాలు ఏవో పట్టుకెళ్ళాడట. రాజుగారిని ప్రేమించి రాజుగారు ఆ బీదవాడు వచ్చి తాను తినకుండా తనకు తన పొలంలో పండిన తన ఇంటి ప్రక్కన పండిన ఆ ఫలాలను అబ్బరంగా తెచ్చేస్తుంటే అందరూ నవ్వారట. ఎందుకంటే రాజుగారు తింటాడా ఇలాంటివి, ఇంత చీప్ క్వాలిటీ తింటాడా ఆయన, ఏమన్నా బుర్ర ఉందా వీడికి అనుకున్నారట. అప్పుడు రాజుగారు ఆ ఫలాలను తీసుకుని అందరి ముందు తింటూ, ఆహా ఇంత రుచికరమైన ఫలాలు నేను ఇప్పటి వరకు తినలేదు అన్నాడట. అంత రుచిగా ఉన్నాయని మంత్రులు కూడా కొంచెం తిన్నారట. అబ్బబ్బా పులుపు అన్నారట వాళ్ళు. పులుపు అంటుంటే నేను రుచిగా ఉన్నాయన్న తర్వాత మీరు పులుపు అంటున్నారేంటి అన్నారట. లేదండి రుచిగానే ఉన్నాయి, రుచిగానే ఉన్నాయి. ఎందుకంటే రాజుగారితో ఆయన పెట్టుకుంటే దెబ్బలకు కొద్దిగా ఉంది అన్నారట. నిజమేనండి, ఇంత రుచికరమైన ఫలాలు అసలు మేము కూడా తినలేదండి ఇంతవరకు అన్నారట. మరి ఇంత రుచికరమైన ఫలాలు తెచ్చిన ఆయన బీదవాడిగా ఉండడం తగునా? తగదు. రాజుగారు తన్ను ప్రేమించిన బీదవాడిని గొప్పవాడిని చేసేసాడు. అందులో ఒక మంత్రికి కొంచెం అనుమానంగా ఉంది, రాజుగారు ఎందుకు ఇలా అన్నాడు, అసలు చాలా పొలుపుగా ఉన్నవి అని. ఏకాంతంగా రాజుగారు ఉన్నప్పుడు కాస్త బాగా మాట్లాడుతున్నప్పుడు, అయ్యా ఒక సందేహం ఒకటి ఉంది, అడిగితే నేను ఏమవుతానో నాకు భయంగా ఉంది అంటున్నాడట. లేదు ఏవి కావాలి అడిగంటే, ఉదయం కొలువులో తమరు ఫలాలు తిన్నారు, అవి మేము తిన్నాం, నిజానికి అవి పులుపుగానే ఉన్నాయండి, రుచిగా లేవన్నాడట. మరి రుచిగా లేవన్న సంగతి నువ్వు అక్కడ ఎందుకు చెప్పలేదండి? అక్కడ చెప్తే నా తాళ ఎగిరిపోతుందని నాకు తెలుసండి, అందుకే అక్కడ చెప్పలేదు ఇక్కడ చెప్తున్నాను. విషయం ఏంటంటారు అంటే, నీకు పులుపుగా ఉన్నాయి కానీ నాకు రుచిగా ఉన్నాయన్నాడట ఆయన. అదేంటంటే ఇద్దరికి ఒకేలా ఉండాలి కదా. అంటే విషయం ఏంటంటే, నువ్వు అతను తెచ్చిన ఫలాలనే చూస్తున్నావు, నేను ఆ ఫలాలు తెచ్చిన ఆ వ్యక్తి ప్రేమను చూస్తున్నాను అంటట. చూసారా, ఇది కూడా కల్పించిందే. కానీ ఏదైనా కానివ్వండి, చూడండి మొత్తానికి ఒక ఉన్నతమైన వ్యక్తి ప్రేమను పొందుకుంటే ఆ వ్యక్తి స్థితిగతులు మారిపోతున్నాయి కదా. లేనివాడు గొప్పవాడు అవుతున్నాడు కదా, భేదవాడు ధనికుడు అవుతున్నాడు కదా. దేవుని ప్రేమించినందున దేవుని చేత ప్రేమింపబడుతున్నారు కదా. దేవుడు ప్రేమిస్తే వారి జీవితాలు గొప్పగా మార్పు చెందుతున్నాయి కదా. అంటే మనకు కావాల్సింది ఏంటన్నమాట, ఇప్పుడు దేవుడి చేత ప్రేమించబడడం. మరి దేవుని చేత ఎప్పుడు ప్రేమించబడతాం? మీరు దేవుడిని ఎంత ప్రేమిస్తున్నారో దేవుడు అంతగా మిమ్మల్ని ప్రేమిస్తారు. మీరు సమస్తాన్ని విడిచిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటే ఆయన సమస్తాన్ని మీకు దారాదత్తం చేస్తాడు ఆయన. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, వెదజల్లి అభివృద్ధి పొందిన వాళ్ళు కలరట. దేవుని కొరకు వెదజల్లి అభివృద్ధి పొందారట, బిగబట్టి లేమికొచ్చారట. అంటే వెదజల్లితే అయిపోతాయి కదా డబ్బులన్నీ. మరి ఎలా అభివృద్ధి చెందారంటే, ఇచ్చేవాడిని బలపరిచే దేవుడు ఆయన. అంటే ఆయన ఆయన ఉద్దేశాలు చూడండి ఎలా ఉన్నాయి, ఆయన మాటలు అవన్నీ కూడా. ఏమివ్వగలం మనం? ఆయన ఏం కోరుతున్నాడు మన జీవితం నుంచి? ఆయన ప్రేమించడం ఎలా చూపించగలం మనం అని మనం ఆలోచన చేస్తే దేవుడి మనసు మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం రండి. యోహాను సువార్త 14:21 యోహాను సువార్త 14:21 దేవుడు ఏం సెలవిస్తున్నారో చూద్దాం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనవాడే, అంటే నేను చెప్పిన పని చేసేవాడే, నేను చెప్పిన పని చేసేవాడే అని అర్థం. నా ఆజ్ఞలను గైకుని వాటిని గైకొనవాడే నన్ను ప్రేమించువాడు. యేసుక్రీశ్వర ఒక ఉపమానం చెప్తారు. ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్దవాడిని పిలిచాడు, అరే ఈరోజు నాకు కాస్త నలతగా ఉందిరా ఒంట్లో, తోటకు నీరు పెట్టాలి, నువ్వు వెళ్ళి పెట్టరా అన్నాడట. పొలానికి వెళ్ళరా అంటే పెద్దోడు అన్నాడట, నేను వెళ్ళను, నాకు వేరే పనులు ఉన్నాయి, మా ఫ్రెండ్స్తో వెళ్ళాలి అన్నాడట. సరే మళ్ళీ చిన్నోడిని పిలిచి, చిన్నోడా పెద్దోడు వెళ్ళనంటున్నాడరా, తోట పాడైపోద్దురా, నువ్వు వెళ్ళి కాస్త నీరు పెట్టాలి, వెళ్ళరా పొలానికంటే నాన్న నువ్వు చెప్పాలా, నేను వెళ్తాను అన్నాడట. అయితే సాయంత్రానికి చిన్నోడేమో బలాదూరు తిరిగి వచ్చాడు, పెద్దోడేమో పొలం నుంచి వచ్చాడు. వెళ్ళను అన్నవాడేమో వెళ్ళి పొలం పని చేసి వచ్చాడు, వెళతానన్నోడేమో గాలికి తిరిగి వచ్చాడు. వారిద్దరిలో దేవుని ప్రేమించిన వారు ఎవరు? మరి మాట ఎదిరించాడు కదా వెళ్ళని, అంటే మాట గైకునేవాడే దేవుని ప్రేమించినవాడు. చూసారా, ఆ మాట ప్రకారం చేసేవాడే దేవుని ప్రేమించేవాడు. ఈరోజు మనం కూడా దేవుని మాట అంటే తప్పకుండానండి అలాగేనండి అంటుంటాం, కానీ ఆ క్రియలు చేసే పరిస్థితి మనకు ఉండదు, దానివల్ల నష్టమే, మనం ప్రేమించట్లేదని అర్థం. ఆయన కార్యములు, ఆయన ఆజ్ఞలు గైకునేవారు ఉండాలట. చూడండి ఆ పదాన్ని మరలా చదువుదాం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకునేవాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమించబడును. యేసుక్రీస్తుని ప్రేమించడం అంటే ఆయన మాట ప్రకారం జీవించడం. యేసుక్రీస్తుని ప్రేమించిన వాడిని తండ్రి ప్రేమిస్తారన్నమాట. చూసారా, నన్ను ప్రేమించిన వాడిని, నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడుతున్నాడు. నేనును వాడిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుంటానని చెబుతున్నాడు. వానికి నన్ను కనబరుచుకుంటాను. చూసారా, అక్కడ యూదా అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇస్కరియోత యూదా కాదు, వేరే యూదా, శిష్యుడే. ప్రభువా, నీవు లోకానికి కాక మాకు మాత్రమే నిన్ను కనబరుచుకున్నట్టుకి ఏం సంభవించింది అని అడుగుతున్నాడు. అయ్యా, అందరికీ కనబరుచుకోవచ్చు కదా, మాకే కనబరుచుకుంటున్నాం. ఎందుకంటే చెప్తున్నారాయన, ఒక్కడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకుంటాడు. పైన ఏమన్నారు, నా మాట గైకున్నవాడు నన్ను ప్రేమిస్తాడు. మరి కిందేమంటున్నారు, నన్ను ప్రేమించిన వాడే నా మాట గైకుంటాడు. రెండింటి లేదు కరెక్ట్? మీ జీవితానికి ఏది కరెక్ట్ అని, రెండు కరెక్టేలండి బైబిల్లో ఇవి. మన జీవితానికి ఏది కరెక్ట్ అని, ఆయన మాట వింటున్నాం గనక ఆయన ప్రేమిస్తున్నామా, ఆయన ప్రేమిస్తున్నాం గనక ఆయన మాట వింటున్నామా? ఆయన మీద ప్రేమ ఉంది కనుక ఆయన మాట గైకుంటున్నాం. ఆయన మాట గైకుంటూ ఉన్నాం గనకే ఆయన ప్రేమిస్తున్నాం. ప్రేమ అనేది ఒకసారితో అయిపోయేది కాదు కదండి, అంటే ఆయన ప్రేమించాలని అందుకే పని చేశాను, అయిపోయిందా, మళ్ళీ మానేస్తే? ప్రేమించేవాడు ఆయన మాట వింటూనే ఉంటాడు, ఆయన మాట వినేవాడు ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. రెండు అవినాభావ సంబంధం కలిగిన మాటలు అదే చెప్తున్నారు ఆయన. చూడండి, ఒకడు నన్ను ప్రేమించినడలా వాడు నా మాట గైకును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాం, వాని యొద్ద నివాసం చేస్తాం. చూసారా, ఆయన ప్రేమించేవారు ఎలా ఉంటారో చెప్తున్నాడు ఆయన. దేవుడే నివాసం చేస్తానంటున్నారు, చిన్న విషయం అనుకుంటున్నారు? ఇది ఆ మాటలు చెప్పింది ఎవరు? సాక్షాత్తు జగద్రక్షకుడైనా యేసుక్రీస్తు వారైనా. ఆయన చెబితే అబద్ధం ఉంటుందా దాంట్లో? ఉన్నది ఉన్నట్టుగా దేవుని రహస్యాన్ని యేసుక్రీస్తు వారు వివరిస్తున్నారు. ఏంటది?
నన్ను ప్రేమించేవానితో నేనుంటాను. అంటే ఈరోజు దేవుడు మనతో లేడు అనే భావన మనకు వస్తుందంటే దాని అర్థం ఏంటంటే మనం ఆయన్ని ప్రేమించలేకపోతున్నాం. దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నప్పుడు మొట్టమొదటిగా మనం కోల్పోయేది ఈ ధైర్యమే, ఆయన నాతో లేడు. ఆయన మాట వింటుంటే మనం ఆయనతో ఉన్నవారం, ఆయన మనతో ఉన్నవారు. అయితే దేవుణ్ణి మనం ప్రేమించాలి అంటే, దేవుణ్ణి మనం ప్రేమించాలంటే ఆయన మాట వినాలి, దేవుడు మనల్ని ప్రేమించాలంటే మనం దేవుని ప్రేమించాలి, ఆయన మాట వినాలి. నిజంగా ఒకవేళ ఆయన మనల్ని ప్రేమిస్తే, ఆయన మనల్ని ప్రేమిస్తే ఎలా ఉంటుంది చూద్దాం. యాకోబు పత్రిక 2:5 5వ వచనంలో చాలా చక్కని మాటను, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తర్వాత మాట చూడండి, తన్ను ప్రేమించి వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా? చూసారా, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగా ఉండడానికి దేవుడు ఏర్పరచుకోలేదా? అంటే దేవుడు తన్ను ప్రేమించిన వారిని, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగా ఉండటకు దేవుడు ఏర్పరచుకోలేదా? దేవుని ప్రేమించేవారిని ఆయన ప్రేమించి వందాలి, దేవుని ప్రేమించేవారిని ఆయన ప్రేమించి దేవుడి రాజ్యానికి వారసులు చేస్తానంటున్నారు. ఎంత పెద్ద మాట అండి ఇది. పరలోకం వెళ్ళాలంటే చెప్పండి, దేవుని ప్రేమించాలి, అమితంగా ఆయన ప్రేమించాలి. దేవుని ప్రేమించటం అంటే అర్థం ఏంటి అంటే దేవుని ప్రజలను ప్రేమించాలి. ఒకనాడు సంఘాన్ని హింసించి సౌలు దమస్కుకు వెళుతున్నాడు ఇంకా చిత్రహింసలు చేయడానికి క్రైస్తవుల్ని, యేసుక్రీస్తు వారు అడ్డుపడి ఏమన్నారు, సౌలా సౌలు అని వేరే నన్ను హింసించుచున్నావు అన్నారు. ఆ మాటకి సౌలుకు ఒకటి అర్థమైంది, నేను సంఘాన్ని హింసిస్తే దేవుని హింసించినట్టు, సంఘాన్ని ప్రేమిస్తే. అసలు పౌలు గారు ఎందుకన్నీ సంఘాలు కట్టారో మామూలుగా ఆలోచిస్తే అర్థం కాదు. అన్ని సంఘాలు కట్టి అంతమందిని దేవునికి అప్పగించడం వెనకాల ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి నేను ఎంతగా ప్రేమించానని చెప్తున్నాడు అనమాట. మీకు ఎలా అర్థమైంది పౌలు గారు అంటే, ఒకనాడు అంటే నేను సంఘాన్ని హింసించాను, నన్ను హింసిస్తున్నావు ఏంటని అడిగాడు ఆయన. అప్పుడు నాకు అర్థమైంది, సంఘాన్ని హింసిస్తే హింసించినట్టు, అయితే నేను పని చేస్తాను, సంఘాన్ని ప్రేమిస్తాను. ఇప్పుడు ఎవరిని ప్రేమించినట్టు? అందుకే దేవుడు పౌలు గారిని అమితంగా ప్రేమించాడు, అపోస్తలులు అందరిలో చెప్పుకోవడానికి చివరిని వచ్చాడు, కానీ చాలా ఉన్నతమైన వాడైన. దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, దేవుని ప్రజలు మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. చూసారా, ఇది మనకు అర్థం కావాలి. నిజానికి దేవుని చేత ప్రేమ పొందుకుంటే ఎలా ఉంటుంది అసలు విషయం, మన బ్రతుకులో ఇక మనం దేని గురించి ఆలోచించవసరం లేదు, ఆయన నేను ప్రేమించగలుగుతున్నానా లేదా. ఒక రోజు మన జీవితంలో వచ్చిందంటే మనం చేసుకోవాల్సిన కార్యాల కోసం రాలేదు అది, దేవుని పట్ల మనం కనుపరచాల్సిన ప్రేమను గురించి వచ్చింది అది. రోమిలకు రాసిన పత్రిక 8:28 చాలా చక్కగా దేవుడు తన్ను ప్రేమించే వారికి ఏం చేయబోతున్నాడో చెప్తున్నారు. రోమిలకు రాసిన పత్రిక 8:28, దేవుని ప్రేమించు వారికి, ఎవరిని ప్రేమించే వారికి, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారికి, అనగా దేవుని సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము, అది ఏదైనా కానివ్వండి, సమస్తము సమకూడి జరుగుతున్నామని ఎరుగుదుము. పుట్నోట్లో ఏముందో తెలుసా, పుట్నోట్లో చూడండి మంచి మాట ఉంటుంది, దేవుడు సమస్తము సమకూర్చి జరిగిస్తున్నాడు. జరుగుతున్నవి అంటే ఎవరు జరిగిస్తున్నారు, దేవుడే జరిగిస్తున్నారు. దేవుడు సమస్తము సమకూర్చి జరిగిస్తున్నారు, దేవుడే జరిగిస్తున్నారు. ఎవరికి? దేవుని ప్రేమించేవారికి దేవుడు సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నారు.
దేవుని ప్రేమించే వారికి ఆయన రాజ్య నివాసులుగా చేస్తున్నాడు. దేవుని ప్రేమించే వారికి ఆయన తోడుగా ఉంటున్నారు. దేవుని ప్రేమించే వారికి, చూసారా పదాలన్నీ, దేవుని ప్రేమించే వారికి. అంటే ఒక యజమాని దగ్గర అనేక మంది పనివారు ఉంటారు. అనేక మంది పనివారు ఉంటారు కానీ అందరికంటే యజమాని ఒకరిని ప్రేమిస్తారు. అబ్రహాం గారు ఉన్నారండి. అబ్రహాం గారికి ఎంతమంది పనోళ్ళు? 3,000 మంది పనోళ్ళు. అబ్రహాం గారు ఎక్కువగా ప్రేమించింది ఎవరిని? పనోళ్ళు అందరిలో కల్లా ఎలీయెజరు అనే దమస్కు ప్రాంతానికి చెందిన పనివాణ్ణి. ఎందుకని? ఎలీయెజరు అబ్రహాంను ఎక్కువ ప్రేమించాడు. అబ్రహాము ఎలీయెజర్ని ఎక్కువ ప్రేమించాడు. ఒకవేళ అబ్రహాం గారికి ఇస్సాకు పుట్టలేదు అనుకోండి, వారసుడు ఎవరు? అంతగా ప్రేమించాడు అన్నమాట. చూసారా, ఒక పనివాడే యజమాని ప్రేమిస్తుంటే, పనివారందరి మీద ఆస్తంతరం మీద పెత్తనాన్ని యజమాని ఇస్తుంటే, మరి దేవుని ప్రేమించే వారిని దేవుడు విడిచిపెడతారా? ఈ విషయం తెలియకే సమాజంలో చాలామంది నామకార్థపు భక్తులు కష్టాలు పాలైపోతున్నారు. చాలా సులువుగా నా మొక్కున్నానండి, ఏం చేయలేదండి, అంతకే వదిలేశాను అంటుంటారు. చాలా బాధాకరమైన విషయం అది. అనుకుంటున్నాను, ఏమో నాకేం కాలేదు అంటుంటారు. ఆయన నమ్ముకుంటే సమస్తాన్ని సమకూర్చి ఆయన జరిగిస్తానంటున్నారు. జరగట్లేదంటే దాని అర్థం ఏంటంటే ఆయన నమ్మకం విషయంలో, ఆయన ప్రేమించడం విషయంలో మనం తప్పిపోయామని అర్థం చేసుకోవాలి. ఒక భర్త మారు మనసు పొందట్లేదంటే నీ ప్రేమలో ఏదైనా లోపం ఉందేమో, లేదా మీ బిడ్డలు సరైన విధానంలో జీవించక ఏదో రోడ్డు మీద అందరితోనూ చెడు వ్యసనాలు పాలైపోయి చెడిపోతున్నారేమో. అంటే దేవుని ప్రేమించట్లేదేమో సరిగా. మీకున్న సమస్త విషయాల్లో ఏదైనా మీరు బాధపడే విధంగా మారుతుంటే మీరు దేవుని ప్రేమించటం లేదేమో. ఎందుకంటే దేవుడు అంటున్నారు, దేవుని ప్రేమించు వారికి సమస్తమును సమకూర్చి దేవుడే. ఏదైనా ఒక చిన్న కార్యం మన జీవితంలో జరుగుతున్నప్పుడు ఏమనిపిస్తుందో తెలుసండి, దేవుడు ఈ కార్యం ఎందుకు చేస్తారు, నన్ను ప్రేమించారు గనక. చూసారా ధైర్యం చాలా బాగుంటుందండి. దేవుడు ప్రేమించారు గనక. సత్యమేని గారు స్థలం కొనుక్కున్నారు, మీరు ఎంతమంది చెప్పారో లేదో నాకు తెలియదు, మరి చెప్పారండి అందరికీ. ఆవిడ మొదట ఫోన్ చేశాను నాకు, ఎంత ఆనందపడిపోయిందో. డౌట్ వచ్చి అమ్మ 2 సెంట్లైనా కొంటాను అడిగాను, ఎందుకంటే ఆవిడ ఆనందం అలా ఉంది, మరి 2 అండి అని. ఎందుకు అంత ఆనందపడిందో తెలిసిండి ఆవిడ, దేవుని ప్రేమిస్తున్నాను, దేవుడు ఆయన పని జరిగించడానికి నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు ఇదిగో ఈ భాగ్యాన్ని ఇచ్చారు. ఎకరాలు కొనుక్కున్న వాళ్ళు ఉంటారండి, సంతోషం ఉండదు వాళ్ళకి. ఒక చిన్న కార్యం మన జీవితంలో జరుగుతుంటే సంతోషమే కదండి, ఒక చిన్న కార్యం. ఎందుకంత సంతోషం? దేవుడు నాకు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్నాడు. ఎందుకు? నేను దేవుణ్ణి, మీరు దేవుణ్ణి ప్రేమించినంతకాలం దేవుడే మీకున్న ప్రతి కష్టం విషయంలో ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు. మీకు ఇవ్వాల్సిన ఈవిని ఆయన ఇస్తారు. మీ పట్ల చేయాల్సిన కార్యాన్ని ఆయన చేస్తారు. మరణశయ్య మీద నుంచి లేవనెత్తుతున్న దేవునికి మన చిన్న చిన్న సమస్యలు లెక్క, మీరు చెప్పండి. కానీ ప్రాబ్లం ఎక్కడుందో చెప్తున్నాను వినండి. చాలా సంఘాలు ఈ మాటలు చెప్పరు. ప్రాబ్లం మనలోనే ఉంది. మనం దేవుని ప్రేమించేవారమైతే సమస్తమును సమకూర్చి జరిగిస్తానంటున్నారు ఆయన. జరిగిస్తారా జరిగించరా మీరు చెప్పండి. ఎప్పుడు? అక్కడే మనం తప్పిపోతున్నాం. దేవుణ్ణి ఎలా భావిస్తామంటే, కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇస్తే సరికిస్తారు, అందరికీ తెలిసిందే. అలాగే చర్చికి వెళ్ళి కానుకేస్తే దేవుడు ఇస్తాడు అనుకుంటుంటాం. కాదు, దేవుని ప్రేమించడం వేరు. ఆయన మాటను గైకొనడం, ఆయన కోసం మీరు ఆలోచించడం. అన్న బిడ్డను ఎలా పొందుకుంది? గొడ్రాలండి. చాలా సంవత్సరాల నుంచి, మించి ఒక 15 సంవత్సరాలు అన్నాళ్ళు గొడ్రాలుగా ఉండిపోయిందండి. పెళ్ళైన తర్వాత పిల్లలు లేరు. ఎన్నోసార్లు అడిగే ఉంటుంది దేవుణ్ణి కానీ ఆయన వినలేదు. కానీ ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేసింది సన్నిధిలో, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంది. అమ్మ నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి, అసలు నీకే బిడ్డలు లేరంటే? ఎలా అంటే,
నాకంటే ఎక్కువ అవసరం నీకే, ఎందుకంటే యాజకుడు ముసలాయన అయిపోయాడు, రేపమాపు వెళ్ళిపోతాడు ఈ లోకాన్ని విడిచి. ఇతని తర్వాత సరైన యాజకుడు ఉన్నాడా అంటే ఈ మందిరంలో లేడు. అంటే నీకు ఎవరు కావాలి ఇప్పుడు? ఇస్రాయేలీలను నీ పక్షంగా నడిపించడానికి ఒక యాజకుడు కావాలి. కాబట్టి నీకు యాజకుడిని ఇస్తాను, నాకు బిడ్డనిస్తే అంతే. అది ప్రార్థన. మీ ప్రార్థన దేవుణ్ణి ఎంత ప్రేమించిందో దేవునికి అర్థమైంది, అప్పుడు దేవుడు బిడ్డనిచ్చారు. అంటే ఇప్పుడు అలాగ కదండి, మాకు నాకు ఒక 100,000 రూపాయలు అవసరం అండి. అంటే దేనికండి? అంటే కొంచెం వర్షం పడుతుంది కదా, కొంచెం జూదం అది ఆడదామని. అదా దేవుని ప్రేమించటం? 100,000 రూపాయలు ఉంటే దేవుని కొరకు ఏదైనా చేద్దాం. లేదంటే ఇదిగో ప్రజలందరినీ, వేరువేరు అయిపోతున్న ప్రజలంతా ఒక చోట కూర్చోబెడదాం, వారికి ఏదైనా చేద్దాం. ఇలా మనం ఆలోచిస్తుంటే దేవుడు ఆయన అవసరాన్ని మనం తీర్చడానికి ఆలోచిస్తున్నాడు, మన అవసరాన్ని కూడా ఆయన తీరుస్తారు. ఈ లాజిక్ మిస్ అయిపోతున్నారు చాలామంది. అడుగుతున్నానండి, చాలాల నుంచి అడుగుతున్నాను, ఏ చేయటం లేదు ఆయన అంటుంటారు. మనకు డౌట్ వచ్చేస్తాను, ఈ మధ్య చేయటం మానేసేయడమేనా. అడిగేవారిలో దేవుని ప్రేమించటం అనేది ఉండాలి. అది మన స్వార్థానికి అడగకూడదు. అయినప్పటికీ దేవుడు మనం కష్టంలో ఉన్నప్పుడు ఆయన మనకి సహాయం చేస్తారు. ఆయన ఏమి ఒట్టిగా ఉంచాడు మనల్ని. మనం దేవుని ప్రేమించే వారమైతే ఖచ్చితంగా ఆయన మనల్ని ప్రేమించి సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తానని వాగ్దానమే చేశాడు ఆయన. మీరు నమ్ముతున్నారా? ఈ భక్తి లోతు పునాదులను చేరుకోలేకపోతున్నారు ఈరోజు క్రైస్తవులు. ఎక్కడో ఒక చోట ఆగిపోతారు. ఆచారపు భక్తి అంటే చర్చలోకి వెళ్ళిన తర్వాత అండి ఈ ముందు ప్రార్థన చేసేసుకుంటే అండి, తర్వాత అండి పాట పాడేసేసుకుంటే, తర్వాత అండి ఈ వాక్యం వినేస్తే అయిపోయిందండి వెళ్ళిపోతాం ఇంటికి అనుకుంటారు. నో, దేవుని సన్నిధికి మీరు వచ్చారంటే ఆయన పిలిచాడని అర్థం. పిలిచిన దేవుడు ఏదో మీ హృదయానికి సంబంధించిన విషయం మాట్లాడే తీరతారు. నేను దినాన్న మంగళవారం మనకు తరగతి ఉంది, అయినా ఆ రోజే ఉపవాస మీటింగ్లు పెట్టుకుని గంగల్కూర అగ్రహారంలో ఒక పాస్టర్గా నన్ను పిలిచారు. 3వ రోజు అంటే తప్పకుండా మీరు ఉండాలి అని చెప్పారు. అంతవరకు చాలామంది వచ్చారు, దైవజనులు చెప్పారు. 3వ రోజు ఎందుకో మీ మాటలు ఆత్మీయంగా ఉంటుందని చివరి రోజు పెట్టుకుంటున్నాను ఆయన. ఆ తర్వాత 13వ తారీఖు కూడా ఉంది, ఆయన వేరే చోట మళ్ళీ ఇంకో సంఘం ఉంది అక్కడ కూడా చివరి రోజే ఇచ్చారు నాకు. ఆయన ఎవరైనా మైక్ ఇచ్చేటప్పుడు ఒక 40 నిమిషాలు చెప్పండి, 20 నిమిషాలు చెప్పండి అంటారు. ఈయనతో నాకు భయం ఏంటంటే మీరు ఎంతసేపు చెప్పినా పర్లేదు అని అంటాడు. ఆయన నాకు ఇచ్చింది పావుతక్కు 11 ఇంటికి ఇచ్చారు, నేను పావుతక్కు 2 వరకు మాట్లాడుతూనే ఉన్నాను. పావుతక్కు 12 గంటలకు ఇచ్చారు, పావుతక్కు 2 వరకు మాట్లాడుతూనే ఉన్నాను. అంటే సుమారు 2 గంటలు ఎవరు కదలరే. ఆ చర్చ ఎలా ఉందనుకుంటున్నారా? తాటాకు గుడిసె బాడిబాడండి, కింద వర్షం, ప్రజలు అలా దగ్గర దగ్గరగా కూర్చున్నారండి. చాలా ఆశ్చర్యమైపోయింది నాకు. బయటకు వచ్చిన తర్వాత అంటాడు ఆయన, ఇక్కడ ఒక తల్లి ఉందండి, తెలిసినామే అంటికి వచ్చాం ప్రార్థనకని. ప్రార్థన చేయించుకున్న తర్వాత ఇక్కడ అరుగు మీద పెడుతుండేవాళ్ళం, అది గవర్నమెంట్ స్థలం అండి, ఇక్కడ ఉన్న ప్రజలందరూ అక్కడ వేసుకోమన్నారు, పాకేసాం అంటున్నాడు ఆయన. ఎంత ఆసక్తిగా వింటున్నారంటే ప్రజలు, నాకు ఆశ్చర్యమైందండి. ఇప్పుడు మనకు భోజనాలు లేవు మీకు తెలుసా, ఉండద్దని చెప్పాం. అంటే ఇంకా మీరు కూడా 4 గంటల దాకా వింటారని వాళ్ళని చూస్తే అనిపించిందండి. పైగా అన్ని వంటలన్నీ చేసుకుని సిద్ధంగా మూతలు పెట్టున్నారు వాళ్ళు. ఆమెనంటే వెళదామని, ఆమెను అన్న తర్వాత కూడా కదలలేదండి వాళ్ళు. అంత ఆసక్తి, నేను వెళ్ళేదాకా కూడా అలానే షేక్ అండి స్థలం ఉండిపోయారు. అంటే విషయం ఏంటంటే దేవుని ప్రేమించటం అండి, దేవుని మాటను గౌరవించటం. ఎంత ముసలోళ్ళు ఉన్నారండి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు అల్లరి చేస్తున్నా సరే వాళ్ళని అక్కడే కూర్చోబెట్టి కంట్రోల్ చేస్తున్నారు తప్ప బయటికి వెళ్ళలేదు. ఇరుకు, నాకే ఊపిడి సలపలేదు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. దగ్గరికంటే కూర్చున్నారు, అలా నేను నుంచి మాట్లాడుతుంటే అందరు, పైగా హైందవులు కూడా ఉన్నారు అక్కడ. అంటే విషయం ఏంటంటే దేవుని ప్రేమిస్తే ఆయనకి దగ్గరగా ఉంటాం. ఆయన ఎప్పుడైతే మనం ప్రేమిస్తాం, ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడు ఆయన. ఆ విషయం నమ్మాలి మనం. వాగ్దానంతో కూడిన మాట ఇది. నాకు కష్టముంది అని మనం కృంగిపోవడం కాదు, నేను దేవునికి ఇష్టడనైతే ఆయన నన్ను ఆదుకుంటారు. దావీదు గారికి ఒక వాగ్దానం చేస్తారు దేవుడు, ఏమంటే అతడు
నాకు ఇష్టడు కనుక నేను అతన్ని తప్పిస్తున్నాను అంటాడు ఆయన. సౌలు గారు వెంటాడుతుంటే, శత్రువులు గుమ్ముకూడుతుంటే, ఫిలిస్తీన్ యుద్ధానికి వస్తుంటే, శ్రమల మధ్య కన్నీటిమయమైపోయి తినడానికి ఏమీ లేక అరణ్యంలో 600 మంది ప్రజలతో నాన్న అగచాట్లు పడుతూ కొండలంట గుట్టలంట పారిపోతున్న తరుణంలో దావీదు గారిని మరణంలో నుంచి విడిపిస్తుంటారు దేవుడు. అప్పుడు ఏంటి దావీదు గారు సీక్రెట్ అంటే అంటాడైనా, నేను అతనికి ఇష్టడును గనక అతడు నన్ను తప్పించుచున్నారు. నేను దేవునికి ఇష్టడును గనక దేవుడు నన్ను తప్పిస్తున్నారు. దేవుడు అంటారు అతడు నాకు ఇష్టడు గనక నేను అతను తప్పిస్తున్నాను అంటారు. మీరు నేను ప్రమాదంలోంచి తప్పించుకోవాలన్నా, ఈ లోకంలో మనకు సంభవించే ఏ పరిస్థితి నుంచైనా విడిపించబడాలన్నా, మనము దేవుణ్ణి ప్రేమించే వారమై ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి ఆయన చెప్పినట్టుగానే విడిపిస్తారు. చూసారు, నేను ఇప్పుడు కొంతసేపు ఒక భక్తి పరుని గురించి మాట్లాడతాను. ఆయన అబ్రహాము. అబ్రహాం అంటే దేవునికి చాలా ప్రేమ. ఎందుకో చెప్పండి. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు. అబ్రహాం ఎవరిని ప్రేమించాడు? ఎలా ప్రేమించాడు ఆయన? ఎలా ప్రేమించాడంటే, వాళ్ళ నాన్నగారు తెరహ ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు నాహోర్ ఉన్నాడు, మరో తమ్ముడు హారాన్ ఉన్నాడు. ఈయన పిల్లలు లేరు ఈయనకి. ఈయన భార్య పేరు, ఈయన భార్య పేరు సారా. తమ్ముళ్ళిద్దరికి పిల్లలున్నారు. తండ్రి తెరహు గారు, వీళ్ళందరూ విగ్రహారాధికులు. వీళ్ళందరి పని ఏంటంటే, కల్దీల దేశంలో అంటే బబులోను దేశంలో వీళ్ళు బొమ్మలు చేసి అమ్ముతుంటారన్నమాట. ఆ కల్దీలందరికీ దేవుళ్ళు పరిచయం చేసింది వెళ్ళే. అలాంటి వృత్తిలో ఉన్న అబ్రహాము నమ్మకమైన మనసు ఉన్నాడట. తాను చేస్తున్న వాటిలో దైవత్వం లేదని గ్రహించిన వాడట. దేవుడి మీద మనసు పెట్టి నిజ దేవుడు ఎవరోని ఆలోచన చేస్తున్నప్పుడు ఒక రాత్రి ఆ దేవుడే మాట్లాడుతూ, అబ్రహామా లే, నీ బంధువులను ఇంటి వారిని విడిచిపెట్టి నేను చూపించబోయే దేశానికి వచ్చి అన్నాడు. ఆయన మాట వినబడుతుంది, ఆ మాట దేవునిదని అర్థమవుతుంది. కానీ అది అందరిని విడిచిపెట్టురా అంటే ఎంత బాధ. సరే, ఆ తెల్లవారి ఆయన వాళ్ళ నాన్నగారిని పిలిచాడు. తండ్రి గారు, నాకు దేవుని మాట వినబడింది, నన్ను ఆయన చూపించే దేశానికి వచ్చేయమంటున్నారు, నేను వెళ్ళిపోతాను భార్యను తీసుకుని. అంటే పెద్ద ఆయన కదా కుటుంబానికి, అబ్రహాం గారు పెద్ద కొడుకు. తండ్రి అన్నాడు, ఎక్కడికి వెళ్తావు, ఎలా బ్రతుకుతావు, అందరము కలిసే ఉందో అందరం కలిసే తిందాం అన్నాడు. ఎంతైనా తండ్రి మాట కాదనలేకపోయాడు. సరే వెళ్ళాలంటున్నా కనుక ఈ ప్రాంతం విడిచిపెట్టి వెళదాం పదండి అందరం అందరం అన్నాడు ఆయన. తెరహు గారు, అబ్రహాము, షారా, నాహోరు అతని భార్య పిల్లలు, హారాను అతని కుమారుడు లోతు భార్య అందరూ కలిసి బయలుదేరారు. హారాను అనే ప్రాంతం వచ్చారు. తెరహు గారు కుమారుడు పేరు హారాను, ఆ ప్రాంతం పేరు హారాను. ఎందుకు పెట్టుకున్నారంటే అక్కడ హారాను అనే అబ్రహాం గారి తమ్ముడు చచ్చిపోయాడు. అక్కడ సమాధి చేసి ఆ ప్రాంతం అంతటికీ ఊరి పేరు పెట్టారు, హారాను అని పెట్టారనమాట. అక్కడ ఉన్నారు. ఆడికి వచ్చిన తర్వాత, ఇందుకే దేవుడు చూపించే దేశం అది కాదు కదా, వెళ్ళాలి. 70 సంవత్సరాల పాటు ఇంచుమించి ఆలస్యం అయిపోయింది. తెరహు గారు వెళ్ళనివ్వట్లేదు. తండ్రి కాలం చేసిన తర్వాత మరలా తమ్ముని పిలిచి, నాహోరు గారిని, నేను వెళ్తాను తమ్ముడు, దేవుడు నన్ను పిలిచేప్పటికే చాలా సమయం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి. కొన్ని సంవత్సరాలు పోయినా సరే చూడండి, దేవుని మాట మరలా గుర్తుంచుకుంటున్నాడు ఆయన. తన భార్యను తీసుకుని వెళ్ళిపోతుంటే తమ్ముడు కొడుకు లోతు, నేను వస్తాను పెదనా అంటే సరే రమ్మని తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నాం భార్య అడుగుతుంది, ఎక్కడికి వెళ్తున్నాం తెలియదు. దేవుడు చూపించే దేశం. ఆయన రమ్మన్నాడు, ఈయన వెళ్ళిపోతున్నాడు. ఆయన రమ్మన్నాడు, ఈయన వెళ్ళిపోతున్నాడు. ఆయన ఆజ్ఞను గైకొనుటయే దేవుని ప్రేమించుట. అంటే అబ్రహాం గారు దేవుని ప్రేమిస్తున్నారు, తన్ను ప్రేమించేవారిని దేవుడు కూడా ప్రేమిస్తారు. అబ్రహాం గారిని దేవుడు చాలా శోధిస్తారు. ప్రేమిస్తాడా, నిలబడతాడా, ఉంటాడా చివరి వరకు, మధ్యలోనే విడిచిపెడతాడా? మీకు విషయం చెప్పమంటారా, మీరు దేవుని నమ్మితే మొట్టమొదటిగా మీరు శోధింపబడతారు. ఎందుకంటే మీరు బంగారం కొనుక్కోవడానికి వెళ్తుంటారు,
అది క్యారెక్టర్లు ఎంత 24 22 మేలిమా కాదా, ఎన్ని ఆరాలు అడుక్కుంటాం మనం, మనమే అమ్మడానికి వెళ్తాం ఏదో అవసరం వచ్చి. వాడు గీసిందే గీసి బంగారం సగం అంతా అరగ తీసేసి మిగతాదని డబ్బులు ఇస్తుంటాడు. ఎందుకంటే బంగారం కొనుక్కునేటప్పుడు అమ్మేటప్పుడు కూడా అది ఏంటి అని తెలుసుకుంటూ ఉంటాం. మరి దేవుడు ఆయనకి బంగారం కావాలి, ఆయన కూడా కాస్తంత గీస్తుంటాడు. శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, అదేంటో దేవుడు చూపించే దేశమైన కానానికి అబ్రహాం వచ్చాడు. అప్పటిదాకా అంతా బాగుంది, అతను కాలెట్టిన తర్వాత కరువు వచ్చింది. అలాంటి పరిస్థితులు మనం ఉన్నాం అనుకో, మొత్తానికి నన్ను దేవుడు పిల్లైనట్టే ఉన్నాడు, పిలిచిన ఇక్కడికి పిల్లైనట్టే ఉన్నాడు, ఇక్కడికి వస్తే నాకు ఆహారం లేకపోవడం ఏంటి, నేను వెనక్కి వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే ఆహారం లేని దేశంలో ఎందుకు దేవుడు చెప్పకపోయినా ఇంకో దేశానికి వెళ్ళడం మంచిది అనుకుంటాం. కానీ అబ్రహాము దేవుణ్ణి ప్రేమించిన వాడు, కరువు ఉన్నా సరే కటకట్లాడుతూ ఆ దేశంలో ఉన్నాడు. తర్వాత దేవుడే ఐగుప్తుకు వెళ్ళమంటే వెళుతున్నాడు. ఐగుప్తుకి వట్టి చేతులతో వెళ్ళిన అబ్రహాముని ఐగుప్తు రాజు ఫరో అనేకమైన సంపదనిచ్చి పంపిస్తాడు. ఎందుకంటే దేవుడు ఫరోతో మాట్లాడతాడు, జాగ్రత్త సుమే, అతడు నా ప్రవక్త, ప్రార్థన చేయించుకో అంటాడు. ఆయన తెల్లారు లేచి అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి నా కోసం ప్రార్థన చేయండి బాబు, మీరు ప్రవక్త అంట కదా, అనవసరంగా మీ జోలికి వచ్చాను నేను అని ప్రార్థన చేయించుకుని కానుకలు ఇచ్చి మీరు మా దేశంలోని దయచేయండి బాబు అంటాడు. ఎందుకని, దేవుడు నమ్ముకున్నోడికి ఏదైనా అపాయం చేస్తే ఎవరు వస్తారు, మరి దేవుడు వస్తాడని భయం ఈయనకి. పంపించేస్తే సంపదతో బయటపడతాడు. కరువు ఎందుకు వచ్చింది, సంపద తేడానికి వచ్చింది. సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తారు. మూటముళ్ళ సర్దుకుని వచ్చినోడికి ఇప్పుడు ఐగుప్తు ధనం వచ్చింది, పశువులు వచ్చినాయి, ఆస్తి వచ్చింది, పనివారు వచ్చారు, పనికత్తులు వచ్చారు. ఎవరిచ్చారు, దేవుడిచ్చారు. దేవుడు ఏ కార్యం చేయాలని తెలుసు, ఎలా చేయాలని తెలుసు అని చేస్తుంటారంతే. మనం ఆయన ప్రేమిస్తున్నామా లేదా, మొట్టమొదట కరువుతో ఆయన శ్రమ పెట్టారు. ఆ కరువు కోరలో చిక్కుకున్న అబ్రహాము దేవుని విడిచిపెట్టలేదు, సమృద్ధిలోనికి తీసుకెళ్ళాడు ఆయన. అంటే సమృద్ధి ఎప్పుడు వస్తుంది మనకి, మనం శ్రమ పడినప్పుడు, కష్టపడినప్పుడు, బాధకు లోనైనప్పుడు, మన జీవితాన్ని ప్రేమించేదిగా ఉందా లేదా అని పరీక్షించినప్పుడే వస్తుంది, లేకపోతే రాదు రాదు. అంతా బాగున్నప్పుడు బాగానే ఉంటాం, దేవుడు అంటే మాకు చాలా ఇష్టమని అంటాం. అంతే, శ్రమ వచ్చింది, ఈ ప్రాంతంలో దేవుని మాట వినబడితే అరెస్ట్ చేస్తామంటున్నారు అందరు, అప్పుడు మీరేం చేస్తారు? అప్పుడు దేవుని ప్రేమించడం ఏంటో తెలియాలి. కష్టం వచ్చినప్పుడు దేవునిలో నిలబడాలి. కార్యాలు చేసేది ఆయనే, కానీ మనం ఉన్నామా నిలిచిలేమా అని చూస్తుంటారు. ఆయన నిలిచున్నామా నిలిచిలేమా. అబ్రహాము అని పిలిచిన దేవుడు దేశంలోనికి తీసుకెళ్లిన తర్వాత కరువు రప్పించారు ఆయన. ఆ కరువులో అబ్రహాము చాలా బాధపడుతుంటే అయినా దేవుని విడిచిపెట్టలేని కారణం చేత దేవుడు అబ్రహాముని దీవించాడు. దీవెన అంత త్వరగా రాలేదు, కడుపు కాలింది, కొన్ని రోజులు పస్తున్నాడు, అప్పుడు సమృద్ధి వచ్చింది. తాను తినటానికే తిండి లేనివాడు 3,000 మంది పనులకు ఆహారం పెడుతున్నాడు. ఇప్పుడు ఎలా వచ్చిందండి అది? దేవుని ప్రేమించటం అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిలకడగా ఉండడం అని అర్థం. దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటి, పరిస్థితులు మారుతుంటాయి కానీ మీరు నేను మారకూడదు, దేవుణ్ణి గౌరవించాలి. చులకనగా దేవుని గురించి మాట్లాడుతుంటారు, మనం మౌనంగా ఉంటే మనం చులకన చేసినట్టే. అప్పుడు దేవుని ఔన్నత్యాన్ని చెప్పడానికి మనకి దేవుడిని గురించాడు. అబ్రహాం జీవితం ఆశీర్దింపబడ్డం మొదలుపెట్టింది. ఎన్నో శ్రమలు, కష్టాలు, కన్నీళ్ల మధ్య అబ్రహాము దేవుణ్ణి పట్టుకుని తన వృద్ధాప్యంలో కొనసాగుతున్నాడండి. పడుచోడు కాదు అబ్రహాము, పడుచోడు కాదండి, వృద్ధాప్యంలో ఉన్నాడు. అబ్రహాముకి 90 సంవత్సరాలు వచ్చేసినాయి, శారమ్మగారికి 80 సంవత్సరాలు వచ్చేసినాయి, సంతానం లేదు. ఒకరోజు దేవుడు అబ్రహాం గారితో మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ఇటు బాగా ఆశీర్వదించేశాడు అబ్రహాముని. అబ్రహాం గారు ఆస్తి పాస్తులు ఎంత ఉన్నాయో ఏంటో అన్నీ కూడా పెద్దపాలేరు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఎలియాజర్, ఆయనే చూసుకుంటున్నాడు, నమ్మకమైనడు. అబ్రహామును బాగా ప్రేమించినాడు, అబ్రహాం గారి చేత బాగా ప్రేమింపబడినాడు, ఆయనే చూసుకుంటున్నాడు అంతా. అలా ఉంటున్న అబ్రహాం గారి దగ్గరికి ఒక రోజు దేవుడు వచ్చి ఆయన వాక్ను వినిపిస్తారు. ఏం మాట్లాడతారు ఆయన?
ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకు, నేనే నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమవుతుంది. ఇప్పుడుకున్నది ఇంకా ఎక్కువ అవుద్దట. అసలు ఇప్పుడు ఎంత ఉందో కూడా ఆయనకి లెక్క లేకుండా ఉంది. ఏమీ లేనోడిని ఉన్నోడిని చేశాడు ఆయన, మళ్ళీ ఆయన దర్శనం ఇచ్చి ఏం చేస్తున్నాడు? ఎందుకన్నాడు అన్నమాట, ఇంకా ధనవంతుని చేస్తాను ఎందుకంటున్నాడు? ఏమండి, ఇప్పుడున్న ధనవంతులు అందరూ కూడా, ఉదాహరణకి మన ఇండియాలో అంబానీ బ్రదర్స్ బాగా ఉన్నోళ్ళు, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ. ఇప్పుడు ముఖేష్ అంబానీ బాగా ధనవంతుడు, మన ఇండియా దేశానికి అతడే ధనవంతుడు. అతడి తండ్రి ధీరుభాయ్ అంబానీ, అతడు ఏం చేశాడో తెలుసా? టీ అమ్ముకుంటూ ఉండేవాడు, పెట్రోల్ బంక్లో పనిచేసేటట. ఎన్నో రోజులు పస్తున్నాడట, ఒక పావల రొట్టె ముక్క కోసం కష్టపడుతుండేవాడట. అలాంటి ఆయన కోట్లకి ఎలా పడగెత్తాడు? నమ్మకంగా జీవించాడండి, ఎవరిని మోసగించలేదు, నమ్మకంగా కష్టపడుతూ జీవించాడు. దేవుడు అంటే తెలియదు వాళ్ళకి. అయినప్పటికీ చూసారా, ఈ నమ్మకత్వమే దేవుని మెప్పించిందనమాట. ఆ బిడ్డలు ఈరోజు కోట్లకు పడగెత్తారు, మన ఇండియాలో వారే నమ్మకం. ఏమీ లేనివాడు ఎలా మారగలిగాడు అంటే దేవుని ఆశీర్వాదం అది. నీ నీతి, నీ నిజాయితీ దేవునికి నచ్చుతుంది. లోకంలో ఉన్నవాడిని కూడా దేవుడు దీవిస్తుంటారు. మరి దేవుని ప్రేమించేవాడిని అంతకంటే ఎక్కువ దీవించాలి. ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళని ఒక 50 మందిని కలిపితే ఒక అబ్రహం అవుతాడు, తెలుసా మీకు? ముఖేష్ అంబానీ పస్తులు లేడు, వాళ్ళ నాన్నగారు పస్తున్నాడు, ఇతనికి ఆశీర్వాదం వచ్చింది. ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే అబ్రహాం పస్తున్నాడు. అబ్రహాను తినడానికి ఏం లేదు మొదట్లో, కానీ అబ్రహాము దగ్గర 3000 మంది పనులు ఉన్నారు, గొప్ప ఐశ్వర్యవంతుడు అయిపోయాడు. అది దేవుని దీవెన. తండ్రి కష్టపడ్డాడు, కొడుకుని పిలుస్తున్నాడు అక్కడ. కానీ ఇక్కడ అబ్రహామే పస్తున్నాడు, వృద్ధాప్యలో ఉన్నాడు, అబ్రహామని దేవుడు దీవించాడు. అంతేకాదు, ఇంకా ఆయన వినయంగా ఉండడాన్ని బట్టి వాళ్ళు ఇంకెందుకు సంపాదించగలుగుతున్నారు? ముఖేష్ అంబానీ గారు మన పేపర్ స్టేట్మెంట్లు ఏమన్నాడు తెలుసా? నన్ను ఎప్పుడూ కూడా సూర్యుడు మంచం మీద చూడలేదు అంటున్నాడు. మొదట్లో నాకు అర్థం కాదు, చాలా ఆలోచించండి, మంచం మీద సూర్యుడు చూడకపోవడం ఏంటని. అంటే దాని అర్థం ఏంటంటే, పగలు ఎప్పుడూ కూడా మంచం మీద నేను నిద్రపోను. అంత కష్టపడతాడు చూడండి, దగ్గరుండి అన్నీ చూసుకుంటాడట. వాళ్ళ కంపెనీల్లో, వాళ్ళ యాజమాన్యం ఇవన్నీ కూడా దగ్గరుండి శ్రద్ధగా చూసుకుంటాడట. నిద్ర మంచం మీద ఎప్పుడు కూడా తెల్లవారితే ఉండడట. అందరికంటే ముందు లేస్తాడు చీకటిగా ఉన్నప్పుడు, మరలా బాగా చీకట పడితే కానీ మంచాన చేరడట. మనం ఎన్నిసార్లు పగలే పడుకుంటూ ఉంటాం, మరి మనం ఎలా దీవించబడతామండి? వాళ్ళు దీవించబడతారు. దేవుడి ఇష్టం, దేవుడి కృప, చూస్తారా? అంటే కష్టపడుతున్నారంట. మరి అలా కష్టపడుతుంటే దేవుడికి నచ్చరా? నెంబర్ వన్ నువ్వే ఉండి నాయన, ఎందుకంటే నువ్వు నిన్ను చూస్తుంటే మామూలుగా కష్టపడలేదు, నువ్వు ఇంకా ఇస్తున్నాడు ఆయనకి. ఇప్పుడు అబ్రహాం గారు చూడండి, దేవుడు ప్రేమించినాడు, ఇంకా ఆశీర్వాదం ఇస్తున్నాడు, ఇంకా ఆశీర్వాదం ఇస్తున్నాడు, ఇంకా ఆశీర్వాదం ఇస్తూ ఉండగా ఒకరోజు మరలా దేవుడు అబ్రహాం గారితో ఏం మాట్లాడుతున్నారు? నీ బహుమానము, చదవండి, నీ బహుమానము ఏమవుతుందండి? అధికం అంటే తెలుసు మనకి, ఎక్కువ కంటే ఎక్కువ దాన్ని ఏమంటారంటే అధికము అంటారు. అధికం కంటే ఎక్కువ దాన్ని ఏమంటారు? అత్యధికం అంట. నీ బహుమానం అత్యధికమగును అని చెప్పాడట అబ్రహాం గారు. అంటున్నారు, ప్రభు అయిన యెహోవా ఏమిస్తే ఏమయ్యా? అసలు విషయం ఏంటంటే నాకు సంతానం లేదు కదా, నాకు ఏమిస్తే ఏంటయ్యా, ఎందుకయ్యా ఇవి అన్ననే ఉన్న చాలయ్యా బాబు, ఇంకేమి ఇవ్వకంటున్నాడు అనమాట. లేదు లేదు, నేను ఇస్తాను నీకు, అది ఇస్తాను, సంపద ఇస్తాను, నీకు ఒక బిడ్డను కూడా ఇస్తాను. వృద్ధాప్యలో ఉన్న అబ్రహాముతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీకు సంతానం ఇస్తున్నాను. ఎప్పుడు, ఎన్నెళ్ళకి పుట్టాడండి ఇస్సాక్ గారు అబ్రహాం గారికి? 100 సంవత్సరాలకి ఇస్సాక్ గారు పుట్టాడు ఈయనకి. సారమ్మ గారు నవ్వుకుంటుంది, 90 ఏళ్ళు నా కొడుకు పుట్టాడని.
ఏంటండి ఆశీర్వాదం? తండ్రితో ఉంటే బిడ్డలు లేకుండా చచ్చిపోవాల్సిన అబ్రహాం, చాలి చాలని జీవితం జీవించాల్సిన అబ్రహాం, దేవుని ప్రేమించిన వాడిగా ఏం చేశాడండి చెప్పండి? ఇక్కడ నుంచి అక్కడికి రమ్మన్నాడు, వెళ్ళిపోయాడు అంతే. ఇంక మారు మాట్లాడలేదు. దేవుని యొక్క మారు మాట్లాడకుండా ఆయన చెప్పిన పనిని నెరవేర్చేవారు ఎవరైనా ఉన్నారంటే, నేను అంటున్నాను వారికి దేవుడు సహాయము చేస్తారనేది చిన్న మాట, దేవుడే సహాయుడిగా వారితో ఉంటారు. దేవుడే సహాయుడిగా వారితో ఉంటారండి. ఈ కరువు పరిస్థితుల్లో ఒకరోజు మరో రాజు దగ్గరికి వెళ్తారు, అభిమెలక్ అనే రాజు దగ్గరికి. ఇప్పుడు అతనేం చేస్తాడు, ఎవరయ్యా ఈమె అందంగా ఉందని అడిగితే భయపడి, ఓహో ఈమెను చూసి నన్ను చంపుతాడనమాట నా చెల్లి అంటాడు ఈయన భయపడి భార్యని. ఆమందమే మందం అండి, 90 సంవత్సరాలకు అందంగా ఉన్నది అంటున్నాడు రాజు. రాజుగారు ఎంతమంది రాణిలు ఉంటారు ఆయనకి, అసలు అందగత్త కాదా అని చెప్పాలంటే రాజుగారి తర్వాత ఎవరైనా. ఆమె ఈ ముసలామిని చూసి అందగత్తలా ఉందంటాడు, ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు ఈయన రాజుగారు. ఆ రాత్రికి రాత్రే దేవుడు, చస్తావు జాగ్రత్త, చచ్చిపోతావు జాగ్రత్త, ఆమె వైపు కన్నెత్తి చూస్తే అంటాడు. దేవుడిచ్చిన వారిని భయపడిపోతాడు. నన్ను దీవించి బాబు నీకు నమస్కారం అంటాడు అభిమెలకు. నేను అంటున్నాను అబ్రహాం ఎక్కడికి వెళుతున్నా కూడా లేకపోతే దేవుడు ఆ రాత్రి ఎందుకు అభిమెలకుతో మాట్లాడతారు? దేవుడు అంటే కూడా సహకారిగా తోడుగా అబ్రహాం గారితో ఉన్నది ఎవరు? దేవుడు. మీతో నాతో దేవుడు ఉంటే కష్టాలు ఎన్ని వస్తే మనకేం బాధ చెప్పండి? ఆయన ఉన్నాడు కదా, ఆయన ఉన్నాడు కదా తీర్చడానికి, బాధ ఏముంది? అబ్రహాం గారి ధైర్యం అది. ఒకరోజు ఇలా అబ్రహాం ఇంకా భక్తి కలిగి ఉన్నాడు. ఎంత భక్తి అంటే ఆయనకి ఆయన దగ్గరున్న 3000 మంది పనోళ్ళు ప్రార్థన చేస్తారు. మన కుటుంబ ప్రార్థనలో చూడండి, పిల్లలు నిద్రపోతుంటారు, లేపం ఎందుకంటే డిస్టర్బ్ ఎందుకని. మన భర్త కూర్చోడు ప్రార్థన అంటే, సింగిల్గా మనమే ఎన్నాళ్ళు చూసిన ఇంట్లో పక్క వాళ్ళకి ఇసుకు రాకపోతే ఏమొస్తుంది? వస్తే వాళ్ళు ప్రార్థనలో కూర్చోాలి, లేదా మన ప్రార్థన మానాలి, వాళ్ళతో బాధ కదండి. లేకపోతేనే మనం మానం, వాళ్ళని రమ్మను, ఇలా ఉంటాయి మన జీవితాలు. ఆయన అబ్రహాం గారు ప్రార్థన చేస్తాడు సాయంకాలం ఉదయం, ఎంతమందో తెలుసా? 3000 మంది గ్రౌండ్ ప్రార్థన, పనోళ్ళందరికీ ప్రార్థన నేర్పుతుంటాడు ఆయన. పనోళ్ళేనా, పశువులు కూడా ప్రార్థన చేస్తాంటండి అబ్రహాం గారి దగ్గర. పశువులు ఒంటెల్ని, ఒంటెలు పనివాళ్ళందరూ ప్రార్థించడం చూసి అవి మోకరిస్తూ ఉంటాయట ఒంటెలు. గొర్రెలకు అర్థమవుతుందట అరవు ప్రార్థన జరిగేటప్పుడు. ఆ క్రమం ఏంటండి? మీకున్న భక్తి మరొకరికి వస్తుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారని. అబ్రహాం గారి భక్తి ఎలియజర్కి వచ్చింది, అబ్రహాం గారి భక్తి 3000 మంది పనోళ్ళకు వచ్చింది, అబ్రహాం గారి భక్తి పశువులకు వచ్చింది. దాని అర్థం ఏంటి? దేవుడు ఆయనను ప్రేమిస్తున్నాడని అర్థం. మనం దేవుణ్ణి ప్రేమిస్తుంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తుంటే మన వారందరూ దేవుని వారు అయిపోతారండి. అంతే, మనమేం చేస్తుంటాం? మనం దేవుణ్ణి ప్రేమించం, మనల్ని ప్రేమించం. మారరా మారరా, ఎన్నాళ్ళకి మారతారు? చస్తున్నాను మీతోటి నెత్తి బాదుకుంటూ ఉంటాం, ఎందుకు మారతారు చెప్పండి? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారా? దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా? దేవుణ్ణి మనం ప్రేమించే వారమైతే మన వారందరినీ ఆయనే ప్రేమిస్తారు, ఏం బాధ లేదు. అబ్రహాం గారు పనోళ్ళండి, ప్రార్థన పరులు. ఎక్కడొస్తుంది ఇదంతా? దేవుణ్ణి ప్రేమించడంలోని ఆశీర్వాదం ఇదంతా కూడా. ఈ మాటలు వింటున్న మీ అందరికి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నేను ఎప్పటికంటే ఎక్కువగా దేవుని ప్రేమించాలి. ఆయన మాట జవ దాటకూడదు, ఆయనకి ఇష్టం లేని క్రియలు చేయకూడదు, అబద్ధాలు ఆడడం, వ్యర్థమైన మాటలు మాట్లాడడం, ఇలాంటివి ఏవీ చేయకూడదు. ప్రతి విషయంలో నీతిగా బ్రతకాలి నేను, అది దేవుని ప్రేమించడం అని అర్థం చేసుకుని ఆ ప్రకారం ఉంటే దేవుడు ఖచ్చితంగా మీకున్నవారిని ఆయన కాపాడతాడు. మరణ ఛాయలోంచి విడిపించే దేవుడు అంటే. ఏమంటే భర్త ఏదన్నా బయటికి వెళ్ళి ప్రమాదంలోంచి ఇంటికి వస్తే ఏమంటారు తెలుసండి? బయట ప్రమాదంలో తప్పించుకున్నప్పుడు చుట్టూ స్నేహితులు ఏమంటారు తెలుసండి? నీ భార్య తాడు గట్టిద్రా అంటారండి. ఎందుకంటారా మాట? నువ్వు బ్రతకడానికి కారణం ఆమెన్నట్టుగా. మరి అలా జీవితంలో జరగాలి అంటే మనం దేవుని ప్రేమించేవారిగా ఉండాలి. మనం దేవుని ప్రేమించేవారం అయితే మన దేవుడు మన వారిని కూడా ప్రేమిస్తారు, మన బిడ్డలను కూడా ప్రేమిస్తారు. అబ్రహాం దేవుని ప్రేమించారు, పనివారిని దేవుడు ప్రేమించారు, పశువులను దేవుడు ప్రేమించారు. అభివృద్ధి ఎక్కడొస్తే చెప్పండి?
బైబిల్లో కొన్ని కొన్ని మాటలు విచిత్రంగానే వింతగా అనిపిస్తుంటాయి. నీ పంట చేలను దీవిస్తాను, పురుగు పట్టకుండా కాపాడుతాను, ఇలా ఉంటుంటాయి. ఇటు పురుగు పట్టకుండా కూడా దేవుడే కాపాడతాడు, ఇంకెందుకు మానేయండి అయితే నేను అంటారు వాళ్ళు. నిజం కూడా అంతే, ఎందుకంటే మనం దేవుని ప్రేమిస్తే మనకున్న సమస్తాన్ని ఆయన ప్రేమిస్తారు, కాపాడతారు. మన బిడ్డలను కాపాడతారు, మన పశువులను కాపాడతారు, మనకున్న సమస్తాన్ని ఆయన కాపాడతారు, దీవిస్తారు. ఊరికినే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. అబ్రహాం గారి దగ్గరకు వచ్చి ఇంకేమంటున్నారైనా, అత్యధికమైన బహుమానం నీకు ఇస్తాను, నీ బహుమానం అత్యధికమైపోతుంది అంటుంటే అబ్రహాం గారు అంటారు, ఏమిచ్చినా ఏమయ్యా, ఎందుకయ్యా మీ ఆస్తి అంతా నాకు, నాకు బిడ్డలు లేనివాడిని అయిపోతున్నాను కదా నేను, దమస్కు ఎలియాజరే ఈ ఆస్తి అంతటికి ఆస్తికర్త అవుతాడు కదా అంటున్నారు ఆయన. అప్పుడు అబ్రహాం గారు అబ్రహాం గారితో దేవుడు ఏమంటున్నారు, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోతున్నవాడే నీకు వారసుడు అని చెప్పాడట. అంటే నీ గర్భవాసాన కొడుకు పుట్టబోతున్నాడు అని 100 ఏళ్ళు అబ్రహాంతో చెప్తున్నాడు దేవుడు. ఆశీర్వాదం అన్నమాట అది. అప్పుడు అబ్రహాం గారు కొడుకును కంటారు, ఆయన పేరేంటి, ఇస్సాకు. అబ్రహాం గారు కొడుకుని ఎలా కనగలిగారు, మృతతుల్యుడండి అతను, మృతతుల్యుడు అంటే మరణానికి చేరిపోవలసిన వాడు. 100 ఏళ్ళు అంటే అర్థమేంటి చెప్పండి, 60 ఏళ్ళు వచ్చినట్టు అయిపోయింది నీ పని అంటున్నారు. అప్పుడే 60 ఏళ్ళు వస్తుంటే కాళ్ళు సహకరించట్లేదు, నడలేకపోతున్నారు. అబ్రహాం గారు ఎవరట, మృతతుల్యుడు అని చెప్పబడుతుంది. ప్రియమైన వల్లరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చూద్దాం. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుచుండెను, విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనెను, కనుక తాను వయసు గతించిందైనను గర్భం ధరించడకు శక్తి పొందును. వయసు గతించినది కూడా గర్భము ధరించడానికి శక్తి కలిగిందిగా ఈ తల్లి ఎలా మారింది అంటే, అక్కడ పదం చెప్తున్నారు చూడండి, ఎలాట వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుందట. అంటే గర్భం తెరవబడ్డానికి వాగ్దానాన్ని నమ్మడానికి సంబంధం ఉందన్నమాట. ఇక్కడ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకున్నాడు కనుక తాను వయసు గతించిందనను గర్భము ధరించడానికి శక్తి పొందిన, అందుచేత మృతతుల్యుడైన ఒక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందల లెక్కింప సఖ్యము కాని ఇసుక వలను. చూడండి, అందుచేత మృతతుల్యుడైన ఒక్కని నుంచి. ఈరోజు సంతానం లేక చాలామంది బాధపడుతుంటారు, కానీ అక్కడ చెప్పబడుతున్న మాట అంటే వాగ్దానాన్ని సారా గారు నమ్మారట, అందుచేత మృతతుల్యుడైన అబ్రహాం పిల్లలను కన్నాడట. ఎంత బాగుందండి మాట, దేవుని మాట నమ్మి దాని ప్రకారం చేస్తే వారు దీవించబడతారు. మృతతుల్యుడైన ఒక్కరి నుంచి ఆకాశ నక్షత్రములంత విస్తారమైన సంతానం కలిగింది. ఆ కాలంలో పిల్లలు లేకపోతే ఇప్పట్లాగా టెస్ట్ ట్యూబ్ బేబీలు, సరోగసి ఇలాంటివి ఏమి లేవు. అప్పుడు అప్పుడు ఏం చేసేవారంటే, భార్య మరొక ఆమెను పెళ్ళికి ఒప్పుకునేది భర్తకి. ఆ కాలంలో, ఈ కాలంలో కాదు, సీని గారు అద్దలాకం చూస్తున్నారు నా ఇంకా, ఆ కాలంలో చెప్తున్నాను అందుకే. ఇప్పుడు ఆ కాలం, ఇప్పటికీ 2000 ఏంటండి, ఇంచుమించు 6000 సంవత్సరాల క్రితం ఇది. అబ్రహాం గారికి, యేసుక్రీస్తు వారికి 2000, 4000, యేసుక్రీస్తు వారికి మనకి 2000, ఇంచుమించు ఒక 5000 ఆ సమయంలో ఉందన్నమాట, 6000 మధ్య. అంటే అప్పుడు ఏం చేసింది సారమ్మ గారు, హాగర్ నుంచి పెళ్లి చేసేసింది అబ్రహాం గారికి. కొడుకు పుట్టాడా, పుట్టాడు ఇస్మాయిల్. సారమ్మ గారు తర్వాత ఇస్సాకుని కన్నారు. తర్వాత అబ్రహాం గారు ఏం చేశాడు తెలుసా మీకు, 140 సంవత్సరాలు వచ్చిన తర్వాత, అంటే ఈయన 100కి చచ్చిపోతాను అన్నాడు కానీ 100కి చచ్చిపోలేదు. ఎంతకాలం బ్రతికాడు తెలుసా అబ్రహాం గారు మీకు, 175. ఏ విశ్వాసం అండి, ఇది దీర్ఘాయుషనిస్తానన్నారు. చదివారు ఇందాక మీరు కీర్తన గ్రంథం 91:15 చదివాం కదా, దీర్ఘాయుషనిస్తానన్నారు దేవుడు. అబ్రహాం గారు చూడండి,
70-80 ఏళ్ళకి ఇంకేమి లేదు, నా జీవితం అంతా అయిపోయింది, ఏమిచ్చినా ఏం ప్రభువా, నాకు సంతానం లేదు ప్రభువా అన్నాడు. అలాంటి ఆయన ఎంతకాలం బ్రతికాడట? 175. 140కి సారమ్మ గారు చచ్చిపోయింది. 130 సంవత్సరాలు వయసు వచ్చేటప్పుడు సారమ్మ గారు చచ్చిపోయింది. అప్పటికి అబ్రహాం గారికి 140 ఏళ్ళు. అప్పుడు ఈయన మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈయన అబ్రహాం గారు కెతూరా అన్న ఆమెను పెళ్లి చేసుకుని 6 పిల్లలను కంటాడు, తక్కువ మందిని కంటు. కానీ దేవుడు చెప్తున్నారు, సారమ్మ గారి గర్భవాసన వచ్చిన వారే వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. ఆయన పేరు ఇస్సాకు. అయితే ప్రేమిన వాళ్ళారా, దేవుని ప్రేమిస్తే దేవుడు ఎలా దీవించబోతున్నారు? ఇస్సాకు ఎంత ఉన్నతమైన స్థితిలో జీవించగలిగారు, యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఆయన జీవితం ఉంటుంది. ఎక్కడ తండ్రి మాట జవదాటాడు మీకు తెలుసు. చివరికి మరణమైనా కానీ తండ్రి మాటే జరిగిస్తాడు, మరణానికి కూడా సిద్ధపడిపోతాడు. కానీ నన్ను నేను నాకు నచ్చదు ఇలాగా, లేకపోతే నేను చేయను ఇలాగ అనండి. ఆయన అలాంటి ఉన్నతమైన బిడ్డను అబ్రహాం ఎలా పొందుకున్నారంటే దేవుని ప్రేమించి. దేవుని ప్రేమించుట ద్వారా దేవుడు సమస్తమును సమకూర్చి జరిగిస్తారు. దేవుని ప్రేమించుట ద్వారా దేవుడు సమస్తమును సమకూర్చి జరిగిస్తారు. మన జీవితాల్లో ఇప్పటి వరకు ఏవైనా అనుకున్నవి మనకు జరగాల్సిన కార్యాలు ఆగిపోతే, లేదా దేవుడు తలంచినవి మన జీవితంలో నెరవేరడం లేదని మన మనస్సాక్షి చెబుతుంటే, దేవుడు ఆశించిన విధంగా నువ్వు లేవు, దేవుడు నీ గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, ఇంకా నిన్ను వృద్ధి చేసి జనులకు చూపించాలనుకుంటున్నారు అని వాక్య రూపంలో దేవుడు మనతో మాట్లాడుతుంటే, ఇప్పుడే కనుక ఆయన్ని ప్రేమించడం మనం నేర్చుకుంటే దేవుడు ఉన్నతమైన స్థితిలో మనల్ని నిలబెడతారు. మరి అబ్రహాం జీవితంలో ఎలా దేవుని ప్రేమ అబ్రహాం గారు పొందుకున్నారు, అబ్రహాం గారిని దేవుడు ఎలా ప్రేమించారు, విషయాలన్నీ రెండో భాగంగా మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం, సమయం ఎక్కువ అవుతుంది కనుక. మహాపరిశుద్ధులైన మా కన్న తండ్రి, మా దేవ, మా ప్రభువా,